హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాలామంది కూడా డ్యూ టు హోల్డ్ అకౌంట్ రీవాలిడేషన్ అనే ఎర్రర్ మాకు వస్తుంది అని అడుగుతున్నారు ఇలా ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డుపై ఉన్నటువంటి పేరు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి పేరు ఇవి అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి ఏమైనా పేరులో చిన్న చిన్న తప్పులు అంటే ఒక అక్షరం తప్పుగా ఉన్నా కూడా ఈ డబ్బులు అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు మీకు ఆధార్కు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనం ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఫార్మర్ కార్నర్లో ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ ద్వారా మన ఆధార్కు సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవచ్చు ఇక బ్యాంక్ అకౌంట్ కరెక్షన్స్ అంటే అకౌంట్ నంబర్కు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్కు సంబంధించి ఇలాంటివి ఏమైనా అప్డేట్ చేసుకోవాలి అని మనం అనుకున్నట్లయితే అంటే అకౌంట్ నంబర్ తప్పుగా ఉన్నా లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉన్నా వాటిని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్లో అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అయితే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉంటే ఈ పనులన్నీ కూడా మనం మన మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు అంటే మన ఆధార్ కార్డ్కి మన మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి మన మొబైల్ ఫోన్లోనే కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇవి అన్నీ కూడా కరెక్ట్గా ఉండి కూడా డ్యూటీ హోల్డ్ అకౌంట్ రీవాలిడేషన్ అనే ప్రాబ్లం మనకు అలానే వచ్చినట్లయితే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కలవండి ఇక ఇంకొందరికి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు రికార్డ్ నాట్ ఫౌండ్ అని కనపడుతుంది అని కూడా అడుగుతున్నారు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు స్టేటస్ అనేది స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్సి ఫార్మర్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్లో మనకు స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్సి ఫార్మర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఈ ఆఫర్న్ ద్వారా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్టిక్ అని ఉంటే ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కలవాలి కలిసి మీ సమస్య అనేది వారికి చెప్పినట్లయితే వీలైనంత వరకు సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా కొంతమంది సెవెంత్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు సెవెంత్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్లో వస్తుందండి సెవెంత్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి పీఎం కిసాన్ డబ్బులు అనేవి మనకు డిసెంబర్లో రావడం అయితే జరుగుతుంది ఇక పిఎం కిసాన్ సంబంధిధికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి అప్లై చేసుకోండి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అనేటువంటి డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో వీడియో అనేది ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్